అస్సలాం అలైకు వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా రంజాన్ నెల మొత్తం కూడా మనం ఉపవాసాలు ఉండాలి. మరియు రంజాన్లో తరావీ నమాజులు ఉంటాయి, సహరీ ఇఫ్తార్లు ఉంటాయి, దాన ధర్మాలు జకాతులు ఉంటాయి, అదేవిధంగా ఖురాన్ చదవటం, ఇలా అనేక విషయాలు ఇంకా రంజాన్లో ఉంటాయి. మరి మనం ఉపవాసంలో ఉన్నప్పుడు మన ద్వారా కొన్ని తప్పులు జరిగిపోతూ ఉంటాయి. నమాజులు ఉన్నప్పుడు మనం ప్రపంచం గురించి కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటాం. ఇలా అనేక విషయాలు మన ద్వారా జరిగే తప్పులకై మనం రంజాన్లో ఫిత్రా అనేటటువంటి ఒక విషయం ఉంది. మన ఈ యొక్క ఉపవాసంలో జరిగినటువంటి తప్పులను క్షమించమని ఈ యొక్క ఫిత్రా దానం ద్వారా అల్లాని అర్జించేటటువంటి ఒక పద్ధతిని అల్లా సుబ్హానహు తాలా ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి ద్వారా మన మధ్యలో పెట్టారు. దీని గురించి చూసినట్లయితే ఫిత్రా అంటే ఉపవాసాన్ని విరమించటం అని అర్థం. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను, ఆమీన్. ఫిత్రా ఉపవాసాన్ని విరమించటం అని. ఉపవాస స్థితిలో చిన్న చిన్న తప్పులు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, పెద్ద చిన్న పాపాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఉపవాసాలు పూర్తవగానే అవి పూర్తయిన సంతోషంలో అల్లా సుబ్హాన తాలాకు కృతజ్ఞతలు తెలుపుతూ తన పాపాలకు పరిహారంగా సదక దాన ధర్మాలు చేయటాన్ని సదకతుల్ ఫిత్రా అని అంటారు. జకాత్ ఎలాగైతే ఇస్తామో సదకతుల్ ఫిత్రా కూడా తప్పనిసరి విధి. జకాత్ అయితే గనక ఎవరైతే ధనవంతులు ఉన్నారో, ఎవరైతే డబ్బు సంపాదించే వారు ఉన్నారో, ఎవరైతే అప్పులు లేకుండా డబ్బు, బంగారము, జంతువులు ఇలా దాచుకునే వారు ఉన్నారో, ఇటువంటి కొంతమంది వారు జకాత్ అనేది ఫర్జ్గా, మరియు డబ్బు ఎక్కువగా ఇంకా సంపాదిస్తే వాళ్ళు హజ్ చేయడం ఖచ్చితంగా వారిపైన ఫర్జ్గా పడింది. అలానే కానీ సదకతుల్ ఫిత్రా మాత్రం చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా సరే ఇవ్వాలి, ఇది మాత్రం ఫర్జ్. ఎందుకంటే సదకతుల్ ఫిత్రా తప్పనిసరి విధి, దీన్ని సదకతుల్ ఫిత్ర్ అని అంటారు. సదకతుల్ ఫిత్ర్ ముస్లింల అందరిపై తప్పనిసరి విధి. వారు ధనవంతులైనా, పేదవారైనా, స్త్రీలైనా, పురుషులైనా, స్వతంత్రులైనా, బానిసలైనా, ఎవరైనా సరే అందరిపైన తప్పనిసరి. నిర్ణీత ధనం కలిగే వారు కానక్కర్లేదు, అంటే వాళ్ళకి దగ్గర పేదవాళ్ళు ఇంతే ఉంది అంతే ఉంది అనేటువంటి ఏ లెక్క లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సదుగతుల ఫిత్రా అనేది ఇవ్వాలి. మరి ప్రతి ఒక్కరిపై ఒక సా తప్పనిసరి విధి. ఆంగ్లం సేరు ప్రకారం పావు తక్కువ మూడు సేర్లు ఉంటుంది. ఒక వ్యక్తి తరపున 2.35 సేర్లు గోధుమలు కానీ, బియ్యం కానీ, శనగపప్పు కానీ, ఖర్జూరం కానీ, కిస్మిస్ కానీ, పన్నీర్ కానీ, ఇంకా ఇతర ఏదైనా పప్పు ధాన్యాలు కానీ, వీటిల్లో ఏది సులువైతే అది ఇవ్వవచ్చు. అబూ సయ్యద్ కుదిరీ రజల్లా గారి ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క కాలంలో ఒకసా గోధుమలు లేక ఒకసా ఎవ్వలు లేదా ఒకసా పనీరు లేదా ఒకసా కిస్మిస్ సదకతుల్ ఫిత్రాగా మేము చెల్లించే వాళ్ళమని ఈ యొక్క అబూ సయ్యద్ కుదిరీ రజల్లాగా తెలియజేశారని బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల్లో తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఒకవేళ పేదవాడై ఉండి సగం సా గోధుమలు ఇస్తే కూడా సరిపోతుంది, ఒక పూర్తి సా ఇవ్వలేకపోతే. అయితే ఇది ఎప్పుడు ఇవ్వాలి? రంజాన్ చివరి రోజు సూర్యాస్తమయం అయిన తర్వాత నుండి ప్రారంభం అవుతుంది. ఎప్పటి వరకు? ఇది ఈద్ నమాజు కంటే ముందు వరకు. ఒక సింపుల్గా చెప్పాలంటే మగ్రిబ్ నమాజు నుంచి ఉదయం ఈద్ నమాజు ఏదైతే చేసుకుంటామో నెక్స్ట్ డే, ఆ మగ్రిబ్ నమాజ్ నుంచి ఈ యొక్క నెక్స్ట్ డే ఈద్ నమాజ్ మధ్యలో ఈ యొక్క సదకతుల్ ఫిత్రా అనేది ఇవ్వటం మంచిది. చివరి రోజు రంజాన్ చివరి రోజు సూర్యాస్తమయం అయిన తర్వాత నుండి ఈ యొక్క సమయం ప్రారంభమవుతుంది. ఈద్ నమాజ్ ముందు వరకు ఇది ఉంటుంది ఈ యొక్క సమయం. ఈలోపు ఈ యొక్క సదకతుల్ ఫిత్రా అనేది ఇవ్వాలి. ఇబ్నే ఖదామా అభిప్రాయం ప్రకారం సదకతుల్ ఫిత్ర్
విధి సమయం రంజాన్ చివరి సూర్యాస్తమయం నుండి ప్రారంభమవుతుంది. ఈ సదకాను సదకతుల్ ఫిత్ర్ ఎందుకు అంటారు అంటే ఇఫ్తార్ సూర్యాస్తమయం తర్వాత చేయడం జరుగుతుంది. మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు దీన్ని జకాతుల్ ఫిత్ర్గా కూడా పేర్కొన్నారు. అందువల్లే ఇఫ్తార్ అంటే రంజాన్ చివరి దినం సూర్యాస్తమయం తర్వాత నుంచి సదకతుల్ ఫిత్ర్ తప్పనిసరి అయిపోతుంది. ఒకవేళ ఒకటి రెండు రోజులు ముందే కూడా చెల్లించినా కూడా పర్వాలేదని కొంతమంది పండితుల యొక్క అభిప్రాయం. ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క అనుచరులు ఈదుల్ ఫిత్ర్ కంటే ఒకటి రెండు రోజుల ముందు ఇచ్చినటువంటి సదకతుల్ ఫిత్ర్ ఇచ్చినటువంటి హదీసులు కూడా కొన్ని దొరుకుతాయి మనకి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ మన ప్రాంతంలో ఇక్కడ ఉన్నాం, ఇక్కడ నుంచి వేరే బిజినెస్ దగ్గరికి వెళ్తున్నాం, వ్యాపారానికి వెళ్తున్నాం, ఇంకేదైనా పని మీద ఉన్నాం, లేదా అన్నీ ఒక దగ్గరకి చేసి అన్నీ ఒక దగ్గర చేర్చుకొని వేరే ఒక దగ్గరికి పంచడం కానీ ఇలాంటివి చేసేటప్పుడు ఒకటి రెండు రోజులు ముందైనా సరే అన్నీ ఒక దగ్గర పెట్టడమో, ఒక రెండు రోజుల ముందైనా ఒక దగ్గర ఇవ్వటమో, ఏదైనా ఇటువంటివి కూడా చేసుకోవచ్చు అని ఇలాంటికి సంబంధించిన కొన్ని అదృశ్యులు కూడా మనకు దొరుకుతాయి. ఏది ఏమైతేనేమి సదకతుల్ ఫిత్ర్ అనేది ఇవ్వాలి, ఇది ఖచ్చితం. దీనికి జకాత్ ఇచ్చేటటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో అవే కాదు, దీనికి పేదవారు ధనికులు పేదవారు అందరూ ఎవరైనా ఇవ్వాలి, పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు చిన్నోళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇవ్వాలని చెప్పడం జరుగుతుంది. ఈ సదకతుల్ ఫిత్ర్ రంజాన్లో మరి ఉపవాసాలకు సంబంధించి మరియు మన ద్వారా రంజాన్లో జరిగిన తప్పుల గురించి మరి ఈ యొక్క సదకతుల్ ఫిత్ర్ అనే ఒక ఇబాదత్ని అల్లా సుబాతలా పెట్టాడు అని చూడండి. దాన ధర్మాలు కూడా ఇబాదతుల్లో భాగమే, జకాత్ ఇబాదతుల్లో భాగమే, హజ్ ఇబాదతుల భాగమే, నమాజ్ ఇబాదతుల భాగమే, ఖురాన్ చదవటం ఇబాదతుల భాగమే, అలానే ఈ యొక్క ఫిత్రా దానం కూడా సదకతుల ఫిత్రా కూడా ఇబాదతుల భాగమే, దువా చేయటం కూడా ఇబాదతుల భాగమే, అల్లా మన మీద ఏదైతే హక్కులు పెట్టాడో అది కూడా ఇబాదతుల భాగమే. అల్లా పెండ్లి చేసుకోమన్నాడు, భార్యతో ఉండమన్నాడు, పిల్లల్ని కనమన్నాడు, వాళ్ళని చూసుకోమన్నాడు, అదేవిధంగా మన ఇంట్లో బాధ్యతలు, సమాజంలో బాధ్యతలు, మంచిగా జీవించడం, హలాల్ ప్రకారం జీవించడం, హరాం నుంచి రక్షించబడటం, హరాం నుంచి దూరంగా ఉండి హలాల్ కోసం ప్రయత్నించడం, ఇవన్నీ కూడా ఇబాదతుల్లో భాగాలే, ఆరాధనలో భాగాలే అని, ఇవన్నీ కూడా మొహమ్మద్ సల్లం గారి సున్నత ప్రకారం ఆయన జీవించి చూపించిన పద్ధతి ప్రకారం జీవిస్తూ అల్లాని ఆరాధించాలి, అల్లాని చేరుకోవాలని, ఇలా అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల ద్వారా మనకు తెలియజేయడం జరుగుతూ ఉంది. నేను ఆ యొక్క సృష్టికర్త ఆయన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మాకు రంజాన్లో మా ద్వారా జరిగిన ఉపవాసాల్లో కానీ, నమాజుల్లో కానీ, మరియు తరావీల్లో కానీ, మరియు ఇతర విషయాల్లో కానీ మా ద్వారా జరిగిన అన్ని రకాల తప్పులకే మిమ్మల్ని క్షమాపణ పెడుకుంటూ ఉన్న వల్ల, మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మాకు రంజాన్ యొక్క శుభాలను అందరిపై కురిపించండి వల్ల, అలా జకాతుల్ సదకతుల్ ఫిత్ర ఎవరైతే ఇస్తూ ఉన్నారో ఇచ్చారో వారందరి యొక్క వారందరికి పాపాలను కూడా క్షమించి మా అందరికీ కూడా రంజాన్ యొక్క శుభాలను ప్రసాదించండి వల్ల, అలా మీరు సృష్టిలో సృష్టించిన అన్ని రకాల ఆపదల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్ర కుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పల నుంచి, ఆకలి దెప్పికల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజీజ్ మాజీల నుంచి, నరక యాత్ర నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, అలా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంత సేవకాలు కురిపించి మకామే మొహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంత్యమైన వసలత స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారికి ప్రసాదించండి వల్ల, ఆమీన్. అల్లా ఇబ్రాహీం అలస్లం గారిపైన మరియు మీ యొక్క ప్రవక్తలపైన మరియు ప్రవక్తల యొక్క సహవాలపైన అందరిపైన కూడా మీ యొక్క మరియు మీరు సజ్జనులుగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరిపైన శాంతి సేవకాలు కురిపించి అటువంటి వారి సరస్సన మమ్మల్ని కూడా చేర్చండి వల్ల, అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు ఇచ్చారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, ఆమీన్. అల్లా మీరు మాపైన ఏవైతే బాధ్యతలు ఉంచారో వాటిని నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు అందించండి వల్ల, అల్లా మమ్మల్ని మీ యొక్క కరుణతోటి, రెహమత్తోటి రక్షించండి వల్ల, మీరు ఏదైనా అయిపో అంటే అది అయిపోతుంది వల్ల, ప్లీజ్ వల్ల, మాకు కావాల్సిన సహాయ సహకారాలని మిమ్మల్ని నుంచి అర్జిస్తూ ఉన్నాం వల్ల, మిమ్మల్ని నమ్ముకున్నాం వల్ల, అలా మీ ప్రవక్తలని, దూతలని, గ్రంథాలని, అంత్య విధానాన్ని విశ్వసిస్తూ ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా, మొహమ్మద్ సల్లం గారి యొక్క సున్నతుల ఆధారంగా మేము సాక్ష్యమిస్తూ ఉన్నాం వల్ల, అషహదున లా ఇలాహా ఇల్లల్లా, అల్లా మీరు తప్ప ఆరాధన అర్హులు ఎవరూ లేరు అని, మీరే సృష్టికర్త దేవుడు అని మేము సాక్ష్యమిస్తూ ఉన్నాం వల్ల, ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అల్లా మా యొక్క పాపాలను క్షమించండి వల్ల, మిమ్మల్ని నమ్ముకుని ఉన్నాం వల్ల, మిమ్మల్ని అర్థిస్తూ ఉన్నాం వల్ల,
అల్లా మమ్మల్ని రక్షించండి వల్ల, మాకు సహాయం చేయండి వల్ల, మా యొక్క ప్రార్థనని స్వీకరించండి వల్ల. ఐ మీన్ అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లాహ్.